ఏపీ తెలంగాణ మధ్య జల జగడం ముదురుతోంది ఇప్పటికే ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ వ్యవహారాన్ని తెలంగాణ కెలికితే తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి దిండి కలవకుర్తి లిఫ్ట్ల వ్యవహారాన్ని ఏపీ తెరపైకి తెచ్చింది దీంతో వీరిద్దరి మధ్య జగడాన్ని తీర్చేందుకు ఏం చేయాలో తెలియక కేంద్రం తలపట్టుకుంటోంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తగవు తీర్చేందుకు కృష్ణా బోర్డు అపెక్స్ కౌన్సిల్ భేటీలు జరగాల్సి ఉండగా అవి కూడా నిర్వహించలేని పరిస్థితి మరోవైపు సీఎంలు కేసీఆర్ జగన్ మధ్య భేటీ కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి ఈ భేటీపై కొత్త ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి ఏపీ తెలంగాణ మధ్య సాగుతున్న జల జగడానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ చర్చలు జరపాలనే డిమాండ్లు నానాటికి పెరుగుతున్నాయి రాజకీయ పార్టీల నుంచే కాక సాధారణ ప్రజల నుంచి కూడా ఈ మేరకు ఒత్తిడి పెరుగుతోంది గతంలో సత్సంబంధాలు నెరుపుకున్న ఇద్దరు సీఎంలు ఇప్పుడు ఎందుకు కలవడం లేదని కీలక అంశంపై చర్చలు జరిపేందుకు ఎందుకు వెనకాడుతున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి దీంతో సహజంగానే కేసీఆర్ జగన్పై ఒత్తిడి పెరుగుతోంది ఏపీ తెలంగాణ మధ్య తాజా జల జగడానికి తెరదీసింది కేసీఆర్ఏ ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్పై తెలంగాణ కేబినెట్ భేటీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతోనే ఈ వివాదం రాజుకుంది ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా మౌనం వహిస్తున్నారు తొలుత ఏపీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన తెలంగాణ మంత్రులు కొద్ది రోజులుగా మౌనంగా ఉంటున్నారు ఇటు ఏపీ నుంచి కూడా విమర్శల దాడి తగ్గింది సీఎం జగన్ అయితే మరోసారి కేసీఆర్కు స్నేహహస్తం చాచారు అయినా ఎవరూ చర్చల గురించి మాత్రం నోరు మెదపడం లేదు దీంతో వీరి మౌనం వెనుక బలమైన కారణాలే ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడిన టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను ఓడించేందుకు కంకణం కట్టుకునే కేసీఆర్ ఏపీ తెలంగాణ వాటర్ వార్ను తెరపైకి తెచ్చారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది తెలంగాణ సెంటిమెంట్ను రగల్చడం ద్వారా హుజురాబాద్ను గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దీనికి ఏపీసీఎం జగన్ కూడా సహకరిస్తున్నారనే ప్రచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగుతోంది దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే వరకు వీరిద్దరూ భేటీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటెల రాజేందర్ను ఓడించేందుకు కేసీఆర్ త్వరలో పార్టీలో చేరుతున్న టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణను పోటీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఎల్ రమణ ఈటల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు దీంతో ఏపీ తెలంగాణ వాటర్ వారిక్ కూడా లింక్ ఉందన్న ప్రచారాల నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిపోయింది టీఆర్ఎస్ బీజేపీయే కాదు ఏపీలో వైసీపీ టీడీపీల చూపు హైదరాబాద్ ఉప ఎన్నికపైనే ఉంది ఈ ఉప ఎన్నిక ముగిసిపోతే వాటర్ వారికు ఆటోమేటిక్గా తెరపడుతుందని లేకపోతే కేసీఆర్ జగన్ భేటీ జరిగి దీనికి పరిష్కారం లభిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి మరోవైపు వాటర్ వార్తో మరోసారి ఏపీ తెలంగాణ పోరులో ఇరుకన పడిన టీడీపీ సైతం ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు వాటర్ వార్కు తెరపడుతుందా అని ఎదురు చూస్తోంది